క్యాన్సర్ వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించే లక్ష్యంతో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గంలో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి కార్యక్రమంలో భాగంగా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడారు. दिवंगत नेता जक्कंपूडी रामोहन राव गारी जयंती ఇవాళ శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం మొత్తాన్ని ఒక క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం ఈ నియోజకవర్గంలో నివాసం ఉన్నటువంటి సుమారు 2.5 లక్షల మందిని క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి ఎవరైతే పాజిటివ్ కింద నిర్ధారణ అవుతారో వారికి పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలను ఉపయోగించి వైద్యం చేయించేంతదాకా మరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇవాళ క్యాన్సర్ పై యుద్ధం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. సుమారుగా సంవత్సరం కాలం జరగబోతా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఆదివారాలు పబ్లిక్ హాలిడేస్ ఫెస్టివల్స్ ఇటువంటి అన్ని తీసేస్తే 230 నుంచి 240 రోజులు వర్కింగ్ డేస్ అవుతాం. దాదాపుగా ఒక 4 డాక్టర్స్ టీమ్ అంటే ఈచ్ టీము మళ్ళీ ఇద్దరిద్దరు డాక్టర్లు ఇద్దరిద్దరు నర్సులు ఉంటారు. ఇంకా ప్రతిరోజు దాదాపుగా ఒక 35 నుంచి 40 మంది టీం కింద ప్రతి ఊరు వెళ్ళి కొన్ని వేల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఈ టెస్టులన్నీ కూడా పూర్తి ఉచితంగా ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం. రోజుకు సుమారుగా 800 నుంచి 1000 మందిని స్క్రీనింగ్ చేయబోతా ఉన్నారు. ప్రతి శనివారం నాడు క్యాన్సర్కి సంబంధించినటువంటి నిపుణులు స్పెషలిస్టులు వచ్చి మరి వారు కూడా పూర్తిగా స్క్రీనింగ్ చేసి ఫైనల్గా ఎవరైతే ఆ శనివారం నాడు చేసేటటువంటి కార్యక్రమంలో పాజిటివ్ అని చెప్పి తేల్చుకుందో వారికి వైద్యం చేయించేందాక కూడా మరి మా ఫౌండేషన్ తరఫున మరి తోడుగా ఉంటాం. మరి దివంగత నేతలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ ఇద్దరు ఎప్పుడు పేదలకి నాణ్యమైనటువంటి ఉచితమైనటువంటి వైద్యం అందించాలి అని చెప్పి తపన తాపత్రయం ఉండేది. మరి ఇరువురి ఆశయాల కోసం స్థాపించినటువంటి శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మరిన్ని వైద్య సేవలు అందిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కానీ క్యాన్సర్ ట్రస్ట్ కానీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వారి దగ్గర కూడా మంచి లేటెస్ట్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ అయ్యి ఉన్నాయి. మరి వాటన్నిటినీ ఉపయోగించి మనందరికీ మంచి నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించడానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.